సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ నాయకులు బీజేపీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం అటల్ బిహార్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, భారతదేశం ఆర్థికంగా ఎదగడానికి వాజ్పేయి ఎంతో కృషి చేశారని, ఆయన దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఈరోజు ఆయన ప్రపంచంలోనే శత్రువు లేని ఏకైక నాయకుడు. అజాశత్రువుగా ఆయన పేరు, అది భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు, ఆ పార్టీ సభ్యులు మేమైనందుకు ప్రతి కార్యకర్త గర్వించాలి. మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు నగర శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క సిద్ధాంతాల యాత్ర ప్రారంభిస్తున్నాం. ఈ యాత్రలో మరి నగరవాసందరినీ నివాళి చేయడం కోసం, వాజ్పేయి అంటే సంగారెడ్డి నగరంలో సంగారెడ్డి క్రితంలో ఆయన 70s జనసంఘలో ఉన్నప్పుడు గంజి మైదాన్లో జరిగిన బహిరంగ సభకు రావడం జరిగింది. తర్వాత సాస్పేట్లో జరిగిన సభకు రావడం జరిగింది. అంతకుముందు మొన్న టీడీపీ బీజేపీ అలయన్స్లో మరి ఎంపీ నరేంద్ర గారు కంటెస్ట్ చేసినప్పుడు మెదక్కు రావడం జరిగింది. భరతమాత తన ఉద్యోగ బిడ్డను కోల్పోయింది. కాబట్టి ఈరోజు ఒక బీజేపీ శ్రేణులు కాకుండా జాగ్రత్త దేశం మొత్తం శోభసం మునిగిపోయింది. కాబట్టి ఈ యొక్క యాత్రలో ఇది ఈ యాత్ర తీయడం అనేది కూడా మేము జరగదా ఈరోజు రేపు జరిగేది కాదనుకున్నాం. కానీ ఈరోజు భగవంతుడు ఆయనను తన యొక్క రాజ్యానికి స్వర్గసీమకు తీసుకెళ్ళిపోయిండు, ఈ యొక్క భరతసీమను ఏకాగ్రం చేసిండు. కాబట్టి ఈరోజు నగరవాసులందరూ, సంగారెడ్డి నగరవాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అందరూ కూడా